హీరోయిన్ రేఖా 2001లో తెలుగు తెరకు పరిచయమైంది. ఆనందం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సక్సెస్ను పేరు ప్రఖ్యాతలను సంపాదించింది. జాబిలి, ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, అనగనగా ఒక కుర్రాడు, జానకి వెట్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం, పెళ్లికి రండి సినిమాలతో తెలుగు వారికి దగ్గరైంది. అయితే కన్నడలో వరుసపెట్టి సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 2014 తర్వాత మరే సినిమాల్లోనూ కనిపించని ఈ బ్యూటీ ఆ మధ్య ఓ షోలో బొద్దుగా కనిపించింది. తాజాగా మరోసారి బుల్లితెరపై అడుగుపెట్టింది. రేఖా వేణు తొట్టెంపుడితో కలిసి ఓ షోలో పాల్గొంది. ఈ క్రమంలో ఆమెను చూసి అందరూ షాక్ అవుతున్నారు. కళ తప్పి బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో వచ్చింది. ఆమెను చూసి నటి ఇంద్రజ సైతం షాక్ అయింది. మిమ్మల్ని చూడగానే విపరీతమైన సంతోషం, అలాగే చాలా షాక్ అయ్యాను అంది. దీనికి రేఖ బదులిస్తూ అనుకోకుండా అలా జరిగిపోయిందంటూ దేని గురించో మాట్లాడింది. బహుశా ఏదైనా అనారోగ్య కారణం వల్ల ఆమె ఇలా బక్క చిక్కిపోయి ఉండవచ్చని తెలుస్తుంది. ఏదేమైనా రేఖను ఇలా చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రేఖ ఏ సమస్యతోనైనా బాధపడుతూ ఉండుంటే త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ కరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.